కృష్ణంరాజు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దివంగత హీరో భోజన ప్రియుడు పేరుకు తగ్గట్టుగానే మనసున్న మహారాజు ఆయన అందుకే ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కడుపు నిండా భోజనం పెట్టి పంపుతారు ఆ లెగసీనే కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్ కూడా పెదనాన్నకు ఏం తీసిపోలేదు పెదనాన్నకు పేరు రాకుండా ఆయన అభిమానులకు కడుపు నిండా భోజనం పెట్టి పంపారు 1000 2000 కాదు ఏకంగా లక్ష మందికి ఎక్కడ తగ్గకుండా రకరకాల వంటకాలను చేయించి పెట్టారు ఆయన ఇక దాని కోసం కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేశారు సంస్మరణ సభలో ఏం పెట్టారు ఎంత ఖర్చు అయ్యింది మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు ఆ విషయాన్ని ముందుగానే అంచనా వేసిన కృష్ణంరాజు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని దగ్గర నుండి చూసుకున్నారు కుటుంబ సభ్యులు గంట గంటకి బయటకొచ్చి అభిమానులను పలకరిస్తూ అందరూ ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి జాగృతగా ఇళ్లకు చేరుకోండి అంటూ వాళ్ళ గురించి ఆలోచించారు అంతా వంటకాల గురించి అయితే చెప్పనక్కర్లేదు నాన్ వెజ్ వెజ్ లో రకరకాలు వండి వడ్డించారు 35 రకాల వంటకాలతో ఫ్యాన్స్ కి 5 స్టార్ రేంజ్ విందును ఏర్పాటు చేశారు లక్ష మంది కోసం దాదాపు 12 టన్నుల మటన్ 6 టన్నుల దుప్పుడు గొర్రె బిర్యానీ 6 టన్నుల మటన్ కర్రీ వడ్డించారు ఇక 3 టన్నుల రొయ్యలు గోంగూర ఈగురు 3 టన్నుల రొయ్యల బిర్యానీ చేశారు 35000 కేజీల పీత రావలు 500 కేజీలు సముద్ర చేప పాంప్లెట్ 100 నుంచి 200 కేజీలు బొమ్మిడాయిలు కూడా 500 కేజీలు తీసుకొచ్చారు ఇక వెజ్ విషయానికి వస్తే 3 లక్షల బూరలు స్వీట్లు తయారు చేయించారు పెరుగు 500 కేజీలు మజ్జిగ పులుసు గుత్తంకాయ పులుసు పులిహోర కంద ఫ్రై లాంటివి వెజ్ లో 15 రకాలు చేయించారు దాదాపు 3 లక్షల వాటర్ బాటిల్ తీసుకొచ్చారు ఇక మొగల్తూరులో ఇలాంటి ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి కావడంతో ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వచ్చారు ఇక వర్షం పడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా టిప్ టాప్ పందిర్లు వేయించారు 30 ఎకరాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు దానికోసం ప్రత్యేకంగా రోడ్లు వేయించారు లైటింగ్ కూడా చాలానే ఖర్చు చేశారు ఇక అభిమానులకు ఏది తక్కువ చేయకుండా ఉండేందుకు కృష్ణంరాజు ఫ్యామిలీనే దగ్గర ఉండి మెనూ ఫైనల్ చేస్తుంది మొత్తం 5గురికి క్యాటరింగ్ ఇచ్చారు కృష్ణంరాజు అల్లుడు దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు మొత్తానికి రాజుల భోజనం రుచి చూపించారు అందరికీ ఇక ఈ వంటకాలు మొత్తం అక్కడ చేసిన ఏర్పాట్లకు కృష్ణంరాజు కుటుంబం దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట పెదనాన్న సంస్మరణ సభలో ఎవ్వరికీ ఇలాంటి ఇబ్బంది కలగొద్దని ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పారని ఆయన సన్నిహితులు చెప్పారు అంతేకాదు తను ఫ్రెండ్స్తో కలిసి చక్కగా అన్ని వెరైటీలు ఎలా తింటానో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అలానే పెట్టాలని చెప్పారట ఆయన ఇక సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేసి సంతృప్తిగా ఇంటికి వెళ్లారు భోజనం అద్భుతంగా ఉందని తినలేక తిన్నామని అన్నారు అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరాయని పేరుకు తగ్గట్లుగానే రాజుల భోజనం పెట్టి పంపారు అని చెప్పారు అభిమానులు కృష్ణంరాజు తన ఇంటికి వెళ్లిన అభిమానులు జర్నలిస్టులు గెస్టులు చివరికి పనివాళ్లకు కూడా కడుపు నిండా ఖచ్చితంగా భోజనం పెట్టి పంపేవారు అందుకే ఆయన్ను అందరూ మనసున్న మహారాజు అని పిలుస్తారు రాజుల భోజనం అంటే అదేరా అని మాట్లాడుకుంటారు అలానే ప్రభాస్ కూడా పెట్టించారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి